హాయ్ వెల్కమ్ టు హాయ్ టీవీ ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారా తల్లి తండ్రి అవ్వాలనేది చాలామంది కోరిక చాలామంది పెళ్ళై ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కళ కలగానే మిగిలిపోతూ ఉంటుంది కానీ అలాంటి వాళ్ళ కళ నెరవేర్చేందుకు ఇప్పుడు మన ఖమ్మం నగరంలో సృష్టికి ప్రతి సృష్టిగా ఎంతోమంది సంతోషాలకు కారణమవుతున్న బిలీప్ ఫెటిలిటీ సెంటర్లో ఉన్నాము వెళ్ళి అసలు ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఏంటి వాళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఈ రోజు మనతోటి శృతి గారు ఉన్నారు డాక్టర్ గారు అడిగి అన్ని డాక్టర్ హలో వ్యూవర్స్ నేను డాక్టర్ ఎంబీ శృతి మువా బిలీఫ్ హాస్పిటల్స్ లో ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండి ఐఎమ్ జీ లండన్ అండ్ ఆల్సో నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్ ఆస్ట్రేలియా మొనాష్ ఐబీఎఫ్ లో చేశానండి చాలా మంది నేచురల్ గా డెలివరీ అవ్వాలి ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటారు వాళ్ళకి బిలీఫ్ హాస్పిటల్ ఏమన్నా సజెషన్ ఎయిటీ పర్సెంట్ వరకు న్యాచురల్ రెమెడీస్తోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ రావచ్చు అండి బట్ అట్ ద సేమ్ టైం మిగిలిన ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి సపోజ్ కొంతమందికి స్పర్మ్ కౌంట్ అసలు ఉండకపోవచ్చు అంటే సర్జరీ అయినా కూడా అది పెరగకపోవచ్చు కూడా ఆర్ కొంచెం సివియర్ కేసెస్ గురించి నేను చెప్తానండి అంటే మా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు వాళ్ళు ఎప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు ఏంటి మీకు నేను చూసినప్పుడు హస్బెండ్ స్పమ్ కౌంట్ అసలు లేదండి ఎజోస్పమియా ఆల్మోస్ట్ అసలు ఏం లేదు అంటే అది టెస్టిక్యులర్లోనే అంటే అబ్స్ట్రక్టివ్ కాజెస్ కాదు అంటే ప్రొడక్షన్లోనే తేడా ఉన్న ఎజోస్పోమి అనేది తేలింది ఇప్పుడు వాళ్ళని మనం జర్నీ అడిగితే వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు అందరూ చెప్పింది ఏంటి అంత నార్మల్గానే ఉంది మీకు పుడతారు పుడతారు అని చెప్పారు కానీ నేను వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చూస్తే అప్పుడే స్పోమ్ కౌంటర్ టెన్ మిలియన్స్ ఉంది సో అప్పుడు వాళ్ళకి ఇలా న్యాచురల్గా పుడతారు పుడతారు అని కాకుండా ఈ ఉన్న టెన్ మిలియన్స్ కొన్ని రోజులు పెరగడానికి టైం ఇచ్చాక పెరగట్లేదు అంటే ఉన్న ఈ టెన్ తో ఎట్లా కన్సీవ్ అవ్వాలి అని గనక వాళ్ళు ముందరే తీసుకొని ఉంటే ఇన్ని ఈ టెన్ ఇయర్స్ వేస్ట్ అయ్యేది కాదు కదా సో అందరికీ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అండి మోస్ట్ ఆఫ్ దెమ్కి వచ్చేస్తాయి బట్ మిగిలిన ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి నేను అదే చెప్తాను ఎప్పుడు పేషెంట్స్ కూడా సి మీకు ఈ సమస్య వచ్చింది అని ఫీల్ అవ్వద్దు ఉన్న ఈ సమస్యతో యాజ్ ఏ కపుల్ మీరు ఎట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు వాట్ ఆర్ ద వేస్ అనేది ఆలోచిస్తే కొంచెం వాళ్ళు ఎమోషనల్ గా యా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా తక్కువ ఉంటుంది చాలా అది ఎలా పెంచుకోవచ్చు అంటారు మన హాస్పిటల్ ఏమన్నా సర్ ఆల్సో కూడా ఉన్నారు ఎంబ్రియాలజీ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ సో మేల్ ఇన్ఫర్టిలిటీ కాబట్టి మేల్ కి సంబంధించిన కాజెస్ ఏమైతే ఉన్నాయో ఎందుకు స్మర్మ్ ఇంత తక్కువగా ఉంది తర్వాత నేను సర్ కి పంపిస్తాను ఆండ్రాలజిస్ట్ చూస్తారు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు సర్టెన్ బేసిక్ స్కాన్స్ చేస్తారు అంటే వీర్య కణాల్లో ప్రొడక్షన్ లో తేడా ఉందా లేదా ఏమైనా బయట బయటకు వచ్చే ద్వారంలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది సర్చ్ చూశాక దాన్ని సర్జరీ కూడా చేసిన కేసెస్ చాలా ఉన్నాయి వ్యారికోసిల్ సర్జరీ అంటాం అనమాట అవి చేసాక కొంతమందికి చాలా బాగానే పెరిగినాయి అండి కౌంట్ వాళ్ళు పెరిగాక మళ్ళీ నేచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంతేగాని ఆ సర్జరీ ఎస్ ఫాల్ట్ ఉంది అని రికగ్నైజ్ చేసి దాన్ని సర్జరీతో క్లియర్ చేశాక దే బికేమ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనమాట యా నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ టైంలో మీది సపోజ్ ఒక నార్మల్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనుకోండి అంటే ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ ఇరవై ఎనిమిదికి టెన్షన్గా మీకు పీరియడ్స్ వస్తే అది ఒక గుడ్ సైన్ లేదు ముప్పై రోజులకి పీరియడ్ వచ్చినా కూడా గుడ్ సైన్ అందరూ మీరు పదో రోజు పదకొండో రోజు పన్నెండో రోజు కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ అయితే రాదండి మీ ఒక ఫస్ట్ పీరియడ్ పీరియడ్ వచ్చిన ఆ డేస్ ని మనం సగం సగంగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యేదే అందరికీ తేడా ఉంటుంది ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ ఫేజ్ అంటాం అది ఆల్మోస్ట్ అందరికీ ఫిక్స్డ్గానే ఉంటుంది ఈ రిలీజ్ అయ్యాక లాస్ట్ ఫోర్టీన్ డేస్ అనేది అందరికీ కామనే ఉంటుంది సో మీ పీరియడ్ డే సైకిల్ సపోజ్ థర్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనుకోండి ఫోర్టీన్ తీసేసేయండి ఫోర్టీన్ తీసేసాక ఉన్న పద్నాలుగు రోజులే మీకు ఇంపార్టెంట్ ఈ పద్నాలుగు రోజుల్లో కూడా పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఫిఫ్త్ డేకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అంటే మీకు ఈ పద్నాలుగు తీసేస్తే ఫస్ట్ ఫైవ్ డేస్ తీసేస్తే అంటే పీరియడ్ వచ్చిన సిక్స్త్ డే నుంచి ఈ ఫోర్టీన్త్ డే వరకు ఈ సిక్స్త్ టు ఫోర్టీన్త్ డే మీరు ఆల్టర్నేటివ్గా కలిసి దాంట్లో కూడా మళ్ళీ టెన్త్ టు ఫోర్టీన్త్ డే రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే కానీ రెగ్యులర్గా కానీ కలిస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే హస్బెండ్ కౌంట్ నార్మల్గా ఉంటే కనుక బట్ అందరూ ఇది పాటిస్తే మాత్రం ప్రెగ్నెన్సీ రాదండి మీ సైకిల్ థర్టీ ఫైవ్ డేస్ అనుకుంటే మీరు మళ్ళీ మైనస్ ఫోర్టీన్ చేసుకోండి దాంట్లో వచ్చింది ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ తీసేసిన మిగిలిన పీరియడ్ ఇస్ ఫోర్టైల్ డేస్ అనమాట యా మేడం బిలీఫ్ హాస్పిటల్లో ఐవీఎఫ్ కాకుండా ఇంకేం ట్రీట్మెంట్స్ ఉంటాయండి బిలీఫ్ హాస్పిటల్స్లో ఆబ్స్టెట్రిక్స్ అండి అంటే ఉమెన్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీకి సంబంధించిన ప్రతి ఫెసిలిటీ మనకు ఉంది బర్తింగ్ స్వీట్స్ దగ్గర నుంచి వాటర్ బర్త్ జరగడానికి ఫెసిలిటేట్ చేసే వాటర్ బెడ్ దగ్గర నుంచి ఆప్సట్రిక్స్ వింగ్లో ఉన్నాయి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ కానీ ఉండి అలానే గైనకాలజీ అంటే లెప్రోస్కోపీ హోల్ సర్జరీస్ దగ్గర నుంచి హిస్ట్రోస్కోపీ అంటే యుట్రస్ లోపల నుంచి డైరెక్ట్గా ఏమైనా చిన్న చిన్న పాలిప్లు ఉన్నా కూడా సర్జరీ మేజర్ సర్జరీస్ అవ మైనర్ సర్జరీస్ ద్వారానే మనం తీసేయచ్చు హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ కీ హోల్ సర్జరీస్ ఎండోస్కోపిక్ సర్జరీస్ జరుగుతాయి ప్లస్ అలానే ఈ వైట్ డిశ్చార్జెస్కి సర్వైకల్ మ్యూకస్ ఇట్లా వైట్ డిశ్చార్జ్ తెల్ల బట్టలకి ట్రీట్మెంట్స్ జరుగుతాయి కాల్పోస్కోపీ ఉంది క్యాన్సర్ డిటెక్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అది ఉమెన్ గురించి అట్లానే ఇన్ఫర్టిలిటీ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర లేని ఫెసిలిటీస్ కొత్తగా ఈ ఇయర్ మేము టైమ్ ల్యాబ్స్ కూడా తీసుకొచ్చామండి టైమ్ ల్యాబ్స్ టైమ్ ల్యాబ్స్ అనేది ఒక అద్భుత అద్భుతమైన పరికరం అది ఇట్స్ ఎ మెషిన్ అనమాట ఒకప్పుడు ఏం చేసేవాళ్ళమంటే ఊ సైట్ అంటే మదర్ నుంచి ఊసైట్ పికప్ చేశాక హస్బెండ్ దాంతో కలిపాక మనం డిషెస్లో పెట్టి ఇన్క్యుబేటర్లో పెట్టేవాళ్ళం ఇన్క్యుబేటర్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అంటే మళ్ళీ కొన్ని గంటల తర్వాత దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి అది మంచిగా టూ అంటే ఈ డే డే జీరోకి ఇన్ని న్యూక్లియర్ ఉండాలి డే వన్కి ఇట్లా ఉండాలి అనేది మాత్రమే మనం తీసి బయటకు తీసుకొని చూసేవాళ్ళం ఇప్పుడు అసలు ఒకసారి ఆ ఫర్టిలైజేషన్ పెట్టేసిన డిష్ని మళ్ళీ ఐదో రోజు బ్లాస్ట్ వరకు ఇక మనం దాన్ని తెరవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఆ ఒక ఎంబ్రియో చుట్టూత అన్ని వేల కె అన్ని కెమెరాస్ అనేవి క్యాప్చర్ చేస్తాయి అంటే ఈ ఊసైటు ఈ ఎంబ్రియో ఫర్టిలైజ్ అయ్యిందా ఇన్ని గంటలకి టూ ప్రో అనేది వచ్చిందా ఇన్ని ట్వ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యాక ఫర్టిలైజేషన్ వచ్చిందా ఇవన్నీ మనం అసలు ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి ఇది ఒక టైం ల్యాబ్స్ అనేది ఎంబ్రియోస్ని యూప్లాయిడ్ ఎంబ్రియోస్గా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనం బయటికి తీస్తే మళ్ళీ ఎంత ల్యాబ్ కండిషన్స్ అన్నీ బాగున్నా కూడా ఎంతో కొంత ఎంబ్రియో అనేది ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు దాని లోపల పెట్టి మనం దాన్ని వీడియో కూడా చూసుకోవచ్చు బయటికి తీయాల్సిన అవసరం కూడా లేదు ఇన్ని గంటలకి అంటే ఫోర్ సెల్ స్టేజ్ దాటాకే ఎయిట్ సెల్ అనేది రావాలి టూ సెల్ స్టేజ్ దాటాకే ఫోర్ సెల్ రావాలి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే టైం లాబ్స్ లేనప్పుడు ఈ టూ సెల్ నుంచి అది ఎయిట్ సెల్ అయిపోయిందా ఫోర్ సెల్ ఫామ్ అయిందా ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఇన్ని గంటలకి ఇది కరెక్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు